సుభాష్ నగర్ మురికి నీటి సమస్యకు మోక్షం లభించింది. లేబర్ ఆఫీస్ పక్కన గల్లీలో గలీజ్ వాసనపై సిటీ కేబుల్లో కథనం వచ్చింది విదితమే. సిటీ కేబుల్ వార్తకు కదిలిన మున్సిపాలిటీ కౌన్సిలర్ ఉనుగొండ సుజాత సునీల్లు మురికి కూపం సమస్యను తీర్చడానికి ముందుకు వచ్చారు. బుధవారం ట్రాక్టర్లతో మట్టి పోయించారు. నాలుగైదు ఏళ్లుగా పందులు దోమలు నిల్వ నీటి మురికి వాసనతో పడుతున్న కష్టాలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో సిటీ కేబుల్ కృషి మరవలేనిదని సుభాష్ నగర్ వాసులు సంతోషించారు. ఒక్క దినం కాదు, రెండు దినాలు కాదు, ఏడాది కాదు, రెండేళ్ళు కాదు, నాలుగైదేళ్లుగా సుభాష్ నగర్లోని ఓ మురికి కూపం చుట్టూ పదిళ్లను కంపు వాసనతో సంపేస్తోంది. పందుల మధ్య నివాసం, దోమలతో సావాసం అంటూ సిటీ కేబుల్లో ప్రసారమైన వార్తకు ఎట్టకేలకు మున్సిపాలిటీ స్పందిస్తూ బుధవారం ట్రాక్టర్లతో మట్టిని తరలించి మురికి కూపంను లేకుండా చేశారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ఉనుగొండ సుజాత సునీల్లు దగ్గరుండి సదరు మురికి కూపంను పూడ్చివేస్తూ మట్టితో నింపారు. ఏళ్ల నాటి కంపు కష్టాలు తీరిపోయాయని సుభాష్ నగర్ ప్రజలు మున్సిపల్ అధికారులకు, కౌన్సిలర్కు, సిటీ కేబుల్కు తమ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉన్న ఇక్కడ మనకు ఈ బొందలో నీటి సమస్య ఎక్కువ ఉండేదన్న ఏంటంటే మురికి కాలువలు ఎక్కువ ఉండేది. ఈ మురికి కాలువలో ఉన్న పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరియు చిన్నపిల్లలు చాలా అవస్థపాలయ్యేది. మరి ఇక్కడ మనకి దీనివల్ల దుర్వాసన అనేది బాగా ఉండేది. ఈ దుర్వాసన వల్ల పక్కన పందులు మరియు కుక్కల బెడద కూడా చాలా ఉంది. ఈ బెడద వల్ల ఈ మేము సిటీ కేబుల్ సిబ్బందిని సంప్రదించగా వాళ్ళు వచ్చి ఈ మా వార్త కథనాన్ని వేయడం వల్ల మా మున్సిపల్ సిబ్బంది మరియు కమిషనర్ సార్ మరియు చైర్మన్ మేడం తొందరగా స్పందించి ఈ ఇంటి యజమానికి చెప్పడం వల్ల వారు ఇక్కడ 15 టిప్పర్ల దాకా మొరాన్ని పోయించడం జరిగింది. దీనివల్ల మా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా సిటీ కేబుల్ సిబ్బందికి మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.